సుప్రీం కోర్టుకి వెళ్ళినప్పటి నుంచి కూడా ఎందుకు దాని వెనకాల ఉన్న కారణం కూడా ఏంటంటే ఈ 17A అంశం మీద రేపొద్దున గవర్నమెంట్ వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నోటీసులు ఇవ్వమని అడగచ్చు. ఎందుకు ఇది బెంచ్ మార్క్ కేసు అవుతుంది. 17A అనే చట్టం తీసుకొచ్చినప్పుడు సాధారణంగా ఇప్పుడు ఏమవుతుంది, లోక్సభలో బిల్లులు పెట్టినప్పుడు అవి మిస్యూజ్ కాకుండా అంటే దాని మీద డిబేట్ జరగట్లా. మామూలుగా డిబేట్ జరిగినప్పుడు ఇదిగో ఇవి భవిష్యత్తులో లోపాలు వస్తాయని మరి కొంతమంది చెప్పాలి, దాంట్లో సవరణలు చేయాలి, అవన్నీ ఉండాలి. బట్ ఈ 17A తీసుకొచ్చిన రోజున ఏ చర్చ జరగకుండా ఆమోదం పొందేసి దీనివల్ల ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏంటనేది తెలిసినాయి. ఏంటది 17A ఎందుకు పెట్టారు, అవినీతి పరులైనటువంటి అధికారులు, నిజాయితీ పరులైన అధికారులు, నిజాయితీ పరులైనటువంటి అధికారుల మీద కూడా అవినీతి అభాండాలు వేసేసి దెబ్బతీస్తున్నారు. దీంట్లో చాలా మందికి తెలియని ఒక పెద్ద విషయం ఏంటంటే జగన్ కేసుకి దీనికి ముడిపడి ఉంది. జగన్ కేసు అప్పుడు అనేక మంది ఐఏఎస్ అధికారుల మీద కేసులు పెట్టారు. అప్పుడు వాళ్ళందరూ అప్రోచ్ అయ్యారు ట్రిబ్యునల్స్కి, వీటికి అప్రోచ్ అయ్యి మాకేంటి అసలు సంబంధం దీంట్లో అని చెప్పి దేశంలో ఉన్న మొత్తం ఐఏఎస్ని కదిలిచ్చారు వాళ్ళు. ఐఏఎస్లు ఐపీఎస్ని ఇవాళ మాకు వచ్చింది, రేపు మీకు వస్తుంది. ఏంటంటే ఒక క్యాబినెట్ నిర్ణయం చేసింది, ఆ క్యాబినెట్ నిర్ణయాన్ని నేను అమలు చేశా, మధ్యలో నాకేంటి సంబంధం. మామూలుగా అయితే కనుక ప్రొటెక్షన్ ఉండేది ఇది వరకు, ఆ ప్రొటెక్షన్